చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అక్రమ కేసును నిరసిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం 32వ డివిజన్ డైకాస్ రోడ్డు ప్రాంతంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఆధ్వర్యంలో న్యాయానికి సంకెళ్ళు అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కోటంరెడ్డికి డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి వేలాది మంది ప్రజలతో కలిసి చేతులకి సంకెళ్ళు తాళ్లు కట్టుకొని న్యాయానికి సంకెళ్ళ అంటూ నిరసన తెలియజేశారు. నీతివంతమైన నాయకుడికి వేధింపులా అంటూ పెద్దయెత్తున నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. నెల్లూరులో 10కి 10 టీడీపీ జనసేన ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నిర్దోషి అని ప్రజల ఆశస్సులతో త్వరలో బయటకు వస్తారన్నారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీటింగ్ అయిన తర్వాత నిలదీయొచ్చని కూడా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బంధువుగా మీ బిడ్డగా మీ రోటేస్తే గెలిచిన శాసనసభ్యుడిగా మీ అందరి ముందు కూడా ఒక మాట చెప్తున్నాను తల్లి. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని సైకిల్ గుర్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని 32వ డివిజన్ రావటం ఇది తొలిసారమ్మా. నాకు అలవాటు ఉందమ్మా, ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలంటే మహిళల ఆశస్సులు తీసుకుని ప్రారంభించే అలవాటు. అదేదో రాజకీయాల్లో వచ్చిన అలవాటు కాదు. నా చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడే పరీక్షలు రాయాలంటే నేను దేవుడి కాళ్ళకి లేదా దేవుడి వద్ద మొదట దండం పెట్టేవాడిని కాదు. నా కన్న తల్లి కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టి పరీక్షలకు వెళ్ళేవాడిని. ఎందుకంటేనమ్మా, ఎవరైతే కన్న తల్లి కాళ్ళకి దండం పెడతారో, ఎవరైతే కన్న తల్లిని ప్రేమగా గౌరవంగా ఇష్టంగా చూసుకుంటారో వారికి 1000 దేవాలయాలు 1000 మసీదులు 1000 చర్చిలు 1000 దర్గాలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో, ఎంత దేవుడి ఆశీస్సులు ఉంటాయో. ఎవరి కన్న తల్లి కాళ్ళకి వాళ్ళు దండం పెడితే వారికి అంత దేవుడి ఆశీస్సులు ఉంటాయి అని బలంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకండి తల్లి. కానీ దురదృష్టం, ఈనాడు నా కన్న తల్లి ప్రాణాలతో లేదు. 2 సంవత్సరాల ముందు మరణించింది. అందుకే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని సైకిల్ గుర్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని 32వ డివిజన్కి వచ్చే తొలి కార్యక్రమానికి అక్కజెల్లెళ్ళ అమ్మల పిన్నమ్మల పెద్దమ్మల ఆశీస్సులు కావాలని ముఖ్యంగా మహిళల్ని ఆహ్వానించమని అడిగినప్పుడు మీ డివిజన్ నాయకులు అంగీకరించారు. వాళ్ళకి మీరందరూ సహకరించారు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేశారు. నేను కష్టాల్లో ఉండే వేళ, నేను ఇబ్బందుల్లో ఉండే వేళ ఇంత పెద్ద ఎత్తున ఈ డివిజన్లో వస్తారని నేను కళ్ళ కూడా అనుకోలేదమ్మా. ఇంత పెద్ద ఎత్తున మీరు విచ్చేసిన దానికి నా తల్లి నా తండ్రి వయసుండే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి మీ అందరికి కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో 10కి 10 స్థానాల్లో తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం తల్లి. ఇక ఇప్పుడు మనం అడుగుతున్నానమ్మా, మీరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి నాకు సైకిల్ గుర్తుకి సహాయం చేయాలమ్మా. ఒక్కటి ఆలోచన సాగించండి తల్లి. ఈరోజు జైల్లో చంద్రబాబు గారు ఉంటే 73 సంవత్సరాల వయసమ్మా, ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అర్ధరాత్రి ఆయన బస్కాడ్ చేరారు పోలీసు వాళ్ళు. చుట్టూ చేరి దబదబా 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 బాదారు. ఆ నైట్ నిద్ర లేకుండా చేశారు. ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేశారు. గంటల కొద్ది వాహనాలు తీసుకుపోయారు. ఆ రాత్రి మళ్ళీ సిఐడి ఆఫీస్లో కూర్చోబెట్టి పక్కన ఉదయం దాకా ప్రశ్నలు అడిగిన ప్రశ్నలు అడిగారు నాకు. అంటే 73 సంవత్సరాల వయసు. కాసేపు తెలుగుదేశం పార్టీ జగన్ పార్టీ పక్కన పెట్టేద్దాం తల్లి. 73 సంవత్సరాల వయసు, మన తల్లిలో మన తండ్రిలో వయసు. అంత వ్యక్తిని 2 రాత్రులు నిద్ర లేకుండా చేయటం అంటే ఇది కుట్ర కాదా తల్లి? ఇది కక్ష కాదా తల్లి? నిజంగా నువ్వు విచారణ చేయాలనుకుంటే రాత్రి 10 గంటలు దా చెయ్యి, విశ్రాంతిని ఉదయం 6 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేయి. కచ్చిపోతున్నా. ఒక కక్ష, ఒక ఉన్మాదం. చెప్పాను కదమ్మా, చంద్రబాబు గారినే భయపెట్టా మీదంతా అని మనందరికీ హెచ్చరికలు ఇచ్చే రీతిలో ఇదమ్మా పరిస్థితి. కాబట్టి అమ్మా, మీ అందరికీ నేను మనవి చేస్తే ఏమిటంటే, నేను చెప్పిన మాటల్లో 100కి 100 శాతం
నూటికి 100% నిజాలు ఉంటే ఇక్కడికి విచ్చేసినటువంటి నా తల్లి తండ్రి వయసుండే వాళ్ళ కాళ్ళకు దణం పెట్టి అడుగుతున్నా నా అక్క చెల్లి అన్న తమ్ముడు ఉండే వాళ్ళకి చేతులు జోడించి అడుగుతున్నా మీరు సహాయం చేయాలమ్మా ఏంది మీ సహాయం అంటే ఈదుల్లోకి రాబడలే జెండాలు ఎత్తుకోబడలే ఎవరితో గొడవ పడబడలే సింపుల్ తల్లి ఇక్కడ మీరు విన్నారు ఈ మాటలు మొత్తం నిజాలైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదురింటోళ్ళకి పక్కింటోళ్ళకి పైనింటోళ్ళకి కిందింటోళ్ళకి పక్కీదోళ్ళకి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి అందరికీ ఓ మాట చెప్పండమ్మా ఏమిటా మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అద్వాన రోడ్లు ఉండవు సంక్షేమ పథకాలు ఉంటాయి మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి పెరిగిన కరెంట్ ఛార్జీలు గ్యాస్ ఛార్జీలు నిత్యావసర ధరలు ఇసుక అన్నిటి గురించి చర్చ పెట్టండి ఇది అవునా కాదా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఖచ్చితంగా అవుననే చెప్తారు అప్పుడు వాళ్ళకి మీరు చెప్పాల్సిన మాట మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మనం ఇక్కడ మన శాసనసభ్యుడిగా మన కోటమ రెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించుకుందాం అన్న మాట చెప్తున్నాను నేను ఒకే మాట చెప్తున్నానమ్మా 9 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేని 5 ఏళ్ళు ప్రతిపక్షం 4 ఏళ్ళు మళ్ళీ అధికారం మళ్ళీ 7 నెలలుగా ప్రతిపక్షం కానీ ఎలక్షన్ ఉండా లేవా తేడా లేకుండా ఎప్పుడూ కూడా నిరంతరం మధ్యలో ఉన్నా మీరు ఎవరు ఫోన్ చేసినా స్పందించినా నా చేతిలో ఉంటే చేసా లేకుంటే నా వల్ల కాదని చెప్పా అంతిమంగా ఎన్నికల ముందు మాట చెప్పా మీకు అమ్మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి మీ అందరి దయవల్ల దేవుడి దయవల్ల ఈ స్థాయికి వచ్చానమ్మా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్నో మీ తమ్ముడో మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత నా వద్ద ఉంటుందని చెప్పా అలా 1000 కోట్ల కోటీశ్వరంలో పెద్ద పెద్ద కుటుంబాల్లో ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళు ప్రజలతో ఏ రకంగా ఉంటారు మీలాంటి కుటుంబాల్లో ఉండే నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే ఏ రకంగా ఉంటాడు.